మహాసేన రాజేష్ గత కొంతకాలం నుండి చాలా అగ్రెసివ్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వపు అవకతవక నిర్ణయాలపై అనేక వీడియోల ద్వారా తన వాయిస్ బలంగా వినిపిస్తూ ఉండడం తెలిసిందే. అంతేకాదు ప్రతిపక్ష పార్టీలైన జనసేనను టీడీపీని సపోర్ట్ చేస్తూ ఆ రెండు పార్టీల అభిమానుల నుండి తగినంత మైలేజ్ కూడా పొందాడు. మరీ ముఖ్యంగా జన సైనికులు మహాసేన రాజేష్ను తమ పక్షమే అని బలంగా నమ్మి అతని యూట్యూబ్ ఛానల్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం రాజేష్ జనసేన అభిమానులకు షాక్ ఇస్తూ తాను బీజేపీతో పొత్తులో ఉండే పార్టీలను సపోర్ట్ చేయనని తేల్చి చెప్పాడు. అంతేకాదు మరొక వీడియోలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడే 2024లో ఏపీ సీఎం అయితే బాగుంటుందని అభిలషించాడు. హతాశులైన జనసైనికులు కొందరు మహాసేన రాజేష్ టీడీపీ స్టాండ్ తీసుకోవడాన్ని విమర్శించారు. కాగా జనసైనికుల ఆందోళనలకు తెరదించుతూ మహాసేన రాజేష్ తాజాగా ఒక సాలిడ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇక నుండి తప్పనిసరిగా తాను జనసేననే సపోర్ట్ చేస్తానని విస్పష్టంగా ప్రకటించాడు. అంతేకాదు టీడీపీ క్యాడర్కు సారీ కూడా చెప్పి వారికి ఇక మీదట సపోర్ట్ చేయనన్నాడు. కాగా పవన్ కళ్యాణ్ను తాను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో తగిన కారణం కూడా రాజేష్ చెప్పాడు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం సాధించాలనే పవన్ కళ్యాణ్ తపన తన ఐడియాలజీకి దగ్గరగా ఉండడంతో పవన్కు అండగా ఇక తన ప్రస్థానం ఉంటుందని రాజేష్ తెలిపాడు. మరి ముఖ్యంగా కాపులు కూడా అణగారిన వర్గాలేనని, వారిని అధికార పార్టీలు అణిచివేశాయని, హేళనగా చూస్తాయని చెప్పాడు మహాసేన రాజేష్. ఇకపోతే రాజేష్ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే అతను తన స్టాండ్ను స్థిరంగా ఉంచుకోవాలని జనసైనికులు ఆశిస్తున్నారు.